రైట్ ఇక గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. సమాజం చూడాల్సింది మీడియా మిత్రులకు 2018 పార్లమెంటులో ఇచ్చిన సమాధానాన్ని, అదే విధంగా 2019 పార్లమెంట్లో ఇచ్చిన సమాధానాన్ని. ఈ రెండు ప్రశ్నలు అడిగింది టిఆర్ఎస్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అడిగారు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వము, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పార్లమెంట్ ద్వారా నిర్దిష్టమైన సమాధానాన్ని ఇచ్చింది. ఈ సమాధానంలో ఉన్న అంశం ఏంటంటే 2017 నాడు జనవరిలో కేంద్ర ప్రభుత్వ శాఖలు మంత్రిత్వ శాఖలు రాష్ట్ర ప్రభుత్వంతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని రకాల వివరాలతో కూడుకున్న డిపిఆర్ ను మీరు మాకు సబ్మిట్ చేయండి అని చెప్పి జనవరి 2017 నాడే కేంద్ర ప్రభుత్వం నిర్దిష్టమైన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. 2017 జనవరిలో కేంద్ర ప్రభుత్వం అడిగిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల కనీసం రిప్రజెంటేషన్స్ కూడా టిపిఆర్ సంగతి పక్కన పెట్టారు. ఐటిఐఆర్ కారిడార్ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ కు మంజూరు అయ్యింది, దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన నిధులు విడుదల చేయండి, దీని అభివృద్ధికి సంబంధించిన అనుమతులు ఇవ్వండి, దీనికి సంబంధించిన పెట్టుబడుల కోసం పెట్టుబడులు పెట్టే సంస్థలతోని మాకు సంప్రదింపులు ఏర్పాటు చేసి తెలంగాణకు పెట్టుబడులను పెట్టించండి కూడా ఎలాంటి లేఖ రాయలేదు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వలేదు, ఎలాంటి సమాచారాన్ని మాకు ఇవ్వలేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెబుతూ 2018 టిఆర్ఎస్ ఎంపీ గారికి పార్లమెంట్ ద్వారా సమాధానం ఇచ్చింది. ఇవాళ 2021 శాసనమండలి ఎన్నికల సందర్భంగా కేటీఆర్ గారు అంటున్నారు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి మంజూరైన ఐటీఐఆర్ కారిడార్ ను రద్దు చేయడం ద్వారా లక్షలాది ఉద్యోగాలు కోల్పోయినాం, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు కోల్పోయినాం, దీనికి కారణం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, తెలంగాణ మీద వివక్ష చూపడం వల్ల, తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు ఇవ్వకపోవడం వల్ల ఈ రోజు ఐటీఐఆర్ కారిడార్ ను కోల్పోయినామని చెప్పి కేటీఆర్ గారు లేఖ రాసిండు. దానికి సంబంధించిన వివరాలని 2017 సమీక్ష సమావేశం తర్వాత మీరు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం వల్ల, ఎలాంటి వివరాలు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వకపోవడం వల్ల 2018 ఫిబ్రవరికే ఈ ఐటీఐఆర్ కారిడార్ క్లోజ్ చేసేసింది కేంద్ర ప్రభుత్వం. 2018 ఫిబ్రవరి నుంచి 2021 మార్చి వరకు 3 సంవత్సరాలు మెదలకుండా ఇంట్లో పండుకొని ఈరోజు శాసనమండలి ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసిందని చర్చ జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకోవడానికి, చర్చను తప్పుదోవ పట్టించడానికి ఈ నెపాన్ని కేంద్ర ప్రభుత్వం మీద నెట్టుతున్నారు. 2018 ఫిబ్రవరిలో 2019 జూలైలో మీ ఎంపీ గారికి పార్లమెంటు ద్వారా మీ ప్రశ్నలకు, మీరు సంధించిన ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చినప్పుడు ఇంత స్పష్టంగా 3 ఏళ్ల క్రితమే ఐటీఐఆర్ కారిడార్ని రద్దు చేసినాము, మూసేసినామని కేంద్ర ప్రభుత్వం చెబితే 3 సంవత్సరాలు మెదలకుండా ఉన్న కేటీఆర్ గారు ఈరోజు పెడగొబ్బలు పెడుతున్నాడు. దీనికి కారణం టిఆర్ఎస్ ప్రభుత్వం, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు కాదా అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నది. నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా, కేటీఆర్ గారి యొక్క నిర్లక్ష్యము, అసమర్థత, అవినీతి వల్ల లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, దాదాపుగా 15 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు, 55 లక్షల పరోక్ష ఉద్యోగాలు రావాల్సినవి తెలంగాణకు రాలేదు. 2,20,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈరోజు తెలంగాణకు రాకుండా పోయినాయి.
దీనికి కారణం టిఆర్ఎస్ ప్రభుత్వము, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్దిష్టమైన ఆరోపణ చేస్తుంది. ఈ రెండు ప్రశ్న జవాబు పత్రాలు 2018 2019కి సంబంధించిన ప్రశ్నల జవాబులు పార్లమెంటు ద్వారా టిఆర్ఎస్ ఎంపీకే వైపు ఇచ్చిండ్రో వాటి వివరాలను ఈరోజు నేను తెలంగాణ సమాజం ముందు పెడుతున్నా. ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో, ఎవరైతే రేపు 14 రోజు నిరుద్యోగులుగా ఉండి ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారో, ఈరోజు మీకు ఉద్యోగాలు రాకపోవడానికి ఐటీ పరిశ్రమలలో నిపుణులైన వాళ్ళు రోడ్ల మీద తిరగడానికి పరోక్షంగా 55 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉన్న ఐటీఐఆర్ మూతబడడానికి కేటీఆర్ఏ కారణము. ఇది నేను కాదు, 2018 2019లో పార్లమెంటు ద్వారా స్పష్టమైన సమాధానం కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇన్ని రోజులు వీటిని దాచిపెట్టి ఈరోజు కేటీఆర్ గారు తప్పించుకోవడానికి, తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ఈ రకమైన వాదన తీసుకొస్తుండు. ఈ వివరాలన్నిటిని కూడా తెలంగాణ సమాజం ముందు పెట్టిన. ఇక రెండవ అంశం, అలీబాబా 6 డజన్ దొంగలు తయారైంది తెలంగాణలో. దీంతో అలీబాబా కేటీఆర్ 6 డజన్ దొంగలాల సోమేష్ కుమార్, అరవింద్ కుమార్, జయేష్ రంజన్, లోకేష్ కుమార్, టిఎస్ఐఐసి ఎండి వెంకట్ నరసింహారెడ్డి, కేటీఆర్ ఫ్రెండ్ శ్రీధర్, ఈ 6 మంది కేటీఆర్ యొక్క ముఠాగా ఏర్పడి ఒకనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీఐఐసి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ని ఏర్పాటు చేసి హెచ్ఎండిఏ ద్వారా హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాల కోసము, ఉపాధిని పెంపొందించడానికి, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వంలో పెట్టుబడులను ఆకర్షించి ఆదాయాన్ని పెంచడానికి ఎల్బీ నగర్ నుంచి మొదలు పెడితే పటాన్ చెరువు వరకు, నాచారం కావచ్చు, బాలానగర్ కావచ్చు, జీడిమెట్ల కావచ్చు, రామచంద్రాపురం కావచ్చు, పటాన్ చెరువు వరకు వేలాది ఎకరాల భూములను రైతుల నుంచి సేకరించి పరిశ్రమలు పెట్టడానికి వాళ్ళకి అనుమతులు ఇవ్వడం జరిగింది. తక్కువ ధరకు వాళ్ళకి భూములు ఇచ్చి వాళ్ళు ఉపాధి కల్పిస్తారని వాళ్ళకి భూ కేటాయింపులు జరిగినాయి. ఈ భూములను అన్నింటిని కూడా హైదరాబాద్ నగరం ఆనాడు కేటాయించినప్పుడు ఇవన్నీ హైదరాబాద్ నగర శివార్లు. ఈరోజు నగరం విస్తరించడంతో అక్కడ మొత్తం ఖాళీలు వచ్చినాయి. ఖాళీలు వచ్చినప్పుడు సబ్సిడీ ధరల మీద తక్కువ ధరలకు పరిశ్రమలు పెడుతున్నారని, పరిశ్రమలను ప్రోత్సహించడానికి వేలాది ఎకరాల భూములు ప్రైవేట్ పెట్టుబడిదారులకు భూములు కేటాయించి అక్కడ పరిశ్రమలు స్థాపించడం వల్ల ఈరోజు ఆ ప్రాంతం అంతా రెసిడెన్షియల్ కాలనీస్ రావడంతో కాలుష్యం వస్తుంది. కాలుష్యాన్ని తగ్గించడానికి, కాలనీలలో ఉన్న కాలుష్య పరిశ్రమలను సిటీ బయటకు తరలించడానికి ఈ పరిశ్రమలకు అన్నిటికీ కూడా 2015లో ఒక జీవో ఇచ్చి ఒక వెసులుబాటు ఇచ్చింది. పరిశ్రమల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూములను, ఇక్కడ ఉండే కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను నగర శివార్లు ఇతర ప్రాంతాలకు తరలిస్తే ఈ భూములలో ఐటీ కంపెనీలు ఆఫీసులు కట్టుకోవడానికి అనుమతిస్తామని చెప్పి ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నది. అంటే ఈ నిర్ణయం ఏంటంటే, ఒకప్పుడు ఉద్యోగాల కోసం పరిశ్రమలు ఎట్లయితే పెట్టిందో, ఈ పరిశ్రమలు కాలుష్య పరిశ్రమలు కాలనీలలోకి వచ్చినాయి కాబట్టి వీటిని ఊరిపేటికి తరలించుకుంటే ఇక్కడ మీకున్న ఆనాడు అక్వర్ సక్వర్కు కేటాయించిన భూములు ఇవాళ కోట్ల రూపాయలకు ఎకరాలకు ఉన్నాయి కాబట్టి ఇందులో మీద ఐటీ పరిశ్రమలు పెట్టుకుంటే భూ బదలాయింపు చేస్తామని చెప్పి జీవో తీసుకొచ్చింది. దాంట్లో భాగంగా చాలా మంది పరిశ్రమల వాళ్ళు ఈ భూములను ఐటీ కంపెనీలకు అమ్ముకున్నారు. ఐటీ కంపెనీలను
పెడితే మళ్ళీ వేలాది మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు వస్తాయనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. పరిశ్రమల నుంచి భూ వినియోగ మార్పిడి ఐటీ కంపెనీలకు వచ్చి ఇప్పుడు ఐటీ కంపెనీలను మొత్తాన్ని అపార్ట్మెంట్ల కింద మారుస్తుండ్రు. అంటే ప్రధానమైన ఆనాడు పరిశ్రమల కోసం కేటాయించిన భూ సేకరణ పరిశ్రమల కోసం పేద రైతుల నుంచి భూములు తీసుకొని పరిశ్రమలు పెట్టి ఉపాధి ఉద్యోగాలు కల్పించడానికి తీసుకున్న భూములను కాలుష్యం పేరు మీద మొదట వాటిని తరలించారు. ఈ భూములను ఐటీ కంపెనీల కింద మార్చుకోవడానికి అనుమతించారు. ఐటీ కంపెనీల అనుమతి వచ్చిన తర్వాత కంప్లీట్ గా రియల్ ఎస్టేట్ ఏజెంట్లతో కుమ్ముక్కై ఒక ముఠాగా ఏర్పడి వీటిని ఇప్పుడు అపార్ట్మెంట్స్ కింద కన్వర్ట్ చేస్తున్నారు. ఎవ్రీడే ఒక పరిశ్రమకు నోటీస్ ఇవ్వడం, ఐటీ కంపెనీల కింద మార్చడం, ఐటీ నుంచి రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ కింద మార్చి ఐటీ కంపెనీ పరిశ్రమల భూముల విలువల్ని అక్కువసరికి కేటీఆర్ ముఠా కొనుక్కొని వాటిని భూ వినియోగ మార్పిడి చేయడం ద్వారా 30-30 ఒక్కొక్క ఎకరాకు 3 లక్షల నుంచి 5 లక్షల స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్స్ కు అనుమతులు ఇచ్చి హై డెన్సిటీ పాపులేషన్ ఉన్న దగ్గర ఒక 25 ఎకరాలు భూమి ఉన్నదంటే 1.5 కోటి స్క్వేర్ ఫీట్ అంటే ఒక పెద్ద ఊరిని ఒక 5 ఎకరాలలో కట్టేస్తారు. 40-30 ఫ్లోర్లు అపార్ట్మెంట్ కు అనుమతి ఇచ్చి దీనికి కొద్ది మంది అధికారులను ఒక ముఠాగా ఏర్పాటు చేసింది కేటీఆర్. దాంట్లో సోమేష్ కుమార్, అరవింద్ కుమార్, జేఎస్ రంజన్, లోకేష్ కుమార్ మున్సిపల్ కమిషనర్, వెంకట నరసింహారెడ్డి టిఎస్ఐఐసి ఎండి, ఆయన ఫ్రెండ్ ఒక ఆయన శ్రీధర్, సోమేష్ కుమార్ చీఫ్ సెక్రటరీ, సోమేష్ కుమార్ రేరా చైర్మన్, సోమేష్ కుమార్ సిసిఎల్ఏ కమిషనర్, ఇంకెన్నెన్నో పోస్టులు ఉన్నాయన్న. అంటే ఇక్కడ ఒక ప్రతిపాదన ఈయననే పెడతాడు సిసిఎల్ఏ కమిషనర్ కింద, రేరా చైర్మన్ అక్కడ పోయి కూర్చొని ఆ టైంలో ఇవతల టైంలో కూర్చొని ఇది పెడతాడు, అవతలకి కూర్చొని అది సంతకం పెడతాడు, ప్రతిపాదన ఈయనే పెడతాడు సిసిఎల్ఏ కమిషనర్ గా, రేరా చైర్మన్ గా ఆయన్ని అనుమతిస్తాడు. అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ కమిషనర్ గా ఒక ప్రతిపాదన పెడతాడు, ఎంయుడి ప్రిన్సిపల్ సెక్రటరీగా దాన్ని ఆమోదిస్తాడు. జేఎస్ రంజన్ టిఎస్ఐఐసి ప్రిన్సిపల్ సెక్రటరీకి ఒక ప్రతిపాదన పంపిస్తాడు, ఇంకో పోస్ట్ కూర్చొని దానికి అనుమతిస్తాడు. లోకేష్ కుమార్ ఇవన్నీ తీసుకొని రెసిడెన్షియల్ కింద మారిపోయిన వాటికి ఏ నియమ నిబంధనలకు సంబంధం లేకుండా కేటీఆర్ చెప్పిన వాళ్ళకు 30 ఫ్లోర్లు ఎకరాకు 3.5 లక్షల నుంచి 5 లక్షల స్క్వేర్ ఫీట్ అనుమతులు ఇచ్చేస్తుంది. వీటందరినీ ఈ ముఠాను కోఆర్డినేట్ చేయడానికి మెంబర్ సెక్రటరీగా శ్రీధరం కేటీఆర్ ఫ్రెండ్ పెట్టుకున్నారు. అలీబాబా కేటీఆర్ ఈ అరడజన్ దొంగలు కలిసి ఆనాడు ఏ ఉద్దేశంతోనైతే పరిశ్రమల కోసం కేటాయించిన భూములను చాకచక్యంగా ఐటీ పరిశ్రమల కింద మారుస్తున్నామని చెప్పి మొదట కన్వర్ట్ చేసుకుని ఐటీ పరిశ్రమల పేరు మీద అనుమతులు తెచ్చుకున్న వాటిని రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ కింద మార్చి బెంగళూరులో ఉన్న ఐటీ బెంగళూరులో ఉన్న పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలను ఇక్కడికి రప్పించి ఇక్కడ ఉన్న కేటీఆర్ మిత్రులతోని కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలను ఏర్పాటు చేసి 100 ఎకరాల భూములను ఆనాడు పరిశ్రమల కోసం కేటాయించిన వాటిని ఎల్బీ నగర్ లో ఉన్న ఒక పెద్ద కంపెనీ నుంచి మొదలు పెడితే పటాన్ చెరువులో ఉన్న పెద్ద పెద్ద కంపెనీ